ఒక ఊరిలో చాందిని అనే అమ్మాయి ఉంది. ఆమెకు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో తనకి ఉన్న ఒకే ఒక దిక్కో తన బామ్మ. ఆమె పెంపకంలోనే పెరిగింది చాందిని. పాపం జీవితంలో ఎక్కువ కాలం కష్టాలు చూడటం, చిన్న వయసులోనే కొడుకు కోడలు చనిపోవడంతో బామ్మకి విపరీతమైన వైరాగ్యం, దైవభక్తి, చాదస్తం వచ్చేశాయి. అందుకే చాందిని రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బులు పూజలు అని హోమాలని ఖర్చు పెడుతుంది. ఒకసారి చాందిని నెలావసరాలకి తీసిపెట్టిన డబ్బులు ఇంట్లో వెతుకుతుంటే కనిపించలేదు. ఇల్లంతా వెతికి వెతికి చివరికి బామ్మని అడిగింది. బామ్మ, బామ్మ, ఒకసారి ఇలా రావే. ఏంటే పిల్ల అరుపులు? అవతల నేనింకా దేవుడికి నైవేద్యం పెట్టడం పూర్తవనే లేదు. తొందరగా చెప్పు ఏంటో, నేను మళ్ళీ వెళ్ళాలి అని చాలా హడావిడిగా ఉంది. అప్పుడు చాందినికి బామ్మ హడావిడి అలవాటే కాబట్టి ఇలా అడిగింది. సరే బామ్మ, వెళ్ళిపోదువు గాని ఈ నెల సరుకుల కోసం, ఇంటి అద్దె ఇవ్వడం కోసం ఇంట్లో పెట్టిన డబ్బెక్కడ పెట్టేశానో కనిపించడం లేదే. నీకేమైనా తెలుసా ఎక్కడ పెట్టానో అని అమాయకంగా అడిగింది. అప్పుడు బామ్మ, ఒసే మతిమరుపు పిల్ల, ఆ డబ్బింకా ఇంట్లో ఎక్కడుందే? నేను మొన్న గణపతి హోమానికి వాడిన 50 డబ్బు కదా అని పిడుగులాంటి వార్త చెవిన వేసింది. అప్పుడు చాందిని ఇలా చెప్తుంది. అయ్యో బామ్మ, ఆ డబ్బు తీసేటప్పుడు నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదే. అవి నెల ఇంటి అవసరాల కోసం తీసి పెట్టిన డబ్బే. ఇప్పుడు ఇంటి ఓనర్ వస్తే ఏం చెప్పాలి? అసలే అద్దె కోసం ఒక్కరోజు కూడా ఆగడా మనిషి అని భయపడుతూ ఉండగానే బయట నుండి పిలుపు వినిపించింది. ఏవమ్మా, తొందరగా తీసుకురండి అద్దె, నేను ఇంకా చాలా ఇళ్ళకెళ్ళాలి అని అనడంతో చాందిని గుట్టకల్లు మింగుతూ ఓనర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె కనిపించగానే ఓనర్ ఇలా అంటున్నాడు. ఏంటమ్మా, ఒట్టి చిత్రతో వచ్చావు, అద్దె ఎక్కడ? అప్పుడు చాందిని నసుగుతూ, అంటే అయ్యా, అది అత్తి కోసం పక్కకి పెట్టిన డబ్బులు తెలియక మా బామ్మ హోమానికి వాడేసిందంట. నాకు ఒక వారం టైం ఇచ్చారంటే మీ అద్దె నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసరికి ఓనర్ కి కోపం వచ్చి ఇలా గట్టిగా అంటున్నాడు. ఏంటమ్మా కొత్తగా సాకులు చెప్తున్నావు? అద్దె కోసం నేను వచ్చే రోజుకి ఇంటి అద్దె ఇవ్వాలని నీకు తెలుసుగా, మరి అద్దె ఇవ్వకుండా కథలు చెప్తావేంటి? అసలే ఈ నెల దసరా పండుగంది కూడా. అయినా ముసల్దానికి ఉన్నది చాదస్తం కాదు, మెంటల్. ఆమెను తీసుకుపోయి ఏ మెంటల్ హాస్పిటల్లోనే పడే, ఏ మెంటల్ హాస్పిటల్లోనూ పడేయక ఇలా ఇంట్లో పెట్టుకుంటే ఇలాగాక ఇంకెలా చేస్తుంది అని ఓనర్ అన్న మాటకి చాలా కోపం వచ్చింది చాందినికి. వెంటనే ఇలా బదులిచ్చింది. చూడండి అయ్యా, మీకు మేము ఈ ఒక్క నెల అద్దే ఇవ్వాలి. పైగా మాది 2 నెలల అడ్వాన్స్ మీ దగ్గర ఉంది. ఇంత దానికి నేనేదో చాలా కాలంగా అద్దె ఇవ్వటం లేదన్నట్టుగా అలా మాట్లాడటం బాగోలేదు. పైగా మా బామ్మ విషయం మాట్లాడే హక్కు మీకు లేదు అని ఇంటి ఓనర్తో గొడవ పడింది. చివరికి 2 రోజుల్లో అద్దెస్తానని చెప్పడంతో అతను వెళ్ళిపోయాడు. ఈ విధంగా పాపం బామ్మ చేసే పనుల వల్ల చాందిని చాలా ఇబ్బంది పడుతుంది. అది చూసిన బామ్మ, ఇదంతా నా వల్లే జరిగిందే మనవరాలా, ఏదో దసరా వస్తుంది కదా, దసరా ముందు ఇలాంటి పూజ ఒకటి చేసుకొని తర్వాత పండగ నాడు గాని అంతకు ముందు గాని కొందరు ఊరి జనాలకి భోజనాలు పెట్టాలన్న ఆశ పుట్టింది. అందుకే ఈ పూజ మొదలెట్టానే. నేను చేసే పూజలు మనం బాగుపడాలనే కదే, నేనేమైనా తప్పు చేస్తున్నానంటావా అని బామ్మ బాధపడుతూ అడిగేసరికి చాందిని, అది కాదే బామ్మ, దేవుడికి పూజలు చేసుకో, తప్పేం లేదు. కానీ ఇలా మన అవసరాలు ఆపుకొని చేయటమే ఇబ్బందిగా ఉంది. అయినా ఇంకెప్పుడైనా ఏదైనా చెయ్యాలంటే నాకు ఒక మాట చెప్పి చెయ్యవే. దసరా కన్నీ బాగుంటే నువ్వు అనుకున్నది చేద్దాంలే, ఇవేమి మనసులో పెట్టుకోకు అని చెప్పి అలా ఇంటి అద్దె కోసం ఎక్కడో అప్పు తీసుకొచ్చి అద్దె కట్టేసింది. కానీ అనుకోకుండా తను పని చేస్తున్న దగ్గర ఆమె పని పోవడంతో మళ్లీ చాందినికి కష్టాలు మొదలయ్యాయి. మళ్లీ పని కోసం ఊరంతా తిరుగుతూ ఉండగా ఒక వ్యక్తి ఎక్కువ లగేజ్ తో బస్టాండ్ దగ్గర కూలీల కోసం చూస్తూ ఉండగా చాందిని చూసి, అయ్యా,
మీ పెట్టెలు నేను మోసుకొస్తానయ్యా, కూలీ డబ్బులు ఇప్పించండి. ఆ వ్యక్తి చాందినీతో పెట్టెలు మోయించుకుంటూ వెళ్తూ ఉండగా డబ్బులున్న ఒక పెట్టె మాత్రం తను మోస్తున్నాడు. ఇంతలో ఒక దొంగ అతని చేతిలో ఉన్న డబ్బుల పెట్టెని పట్టుకుపోతూ ఉండగా దొంగ దొంగ అంటూ అరిచాడు. వెంటనే చాందిని తన నెత్తిన ఉన్న పెట్టెలు కింద పెట్టి ఆ వ్యక్తి వెనకాల పరిగెత్తుతూ వెళ్లి మొత్తానికి ఏదో ఒకలాగా ఆ దొంగ చేతిలో ఉన్న పెట్టె పట్టుకొచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి సంతోషించి, నువ్వు చేసింది చాలా పెద్ద సహాయం అమ్మా, ఈ పెట్టెలో డబ్బు పోయుంటే నేను చాలా నష్టపోయేవాడిని అంటూ చాందినీని పొగిడాడు. తర్వాత పెట్టెలు దింపించి ఆమెకు కూలితో పాటు అంత సాయం చేసినందుకు కొద్దిగా డబ్బు కూడా ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకెళ్లిన చాందిని ఇలా అనుకుంటుంది, అమ్మయ్యా పాపం బామ్మ దసరా పండక్కి అందరికి భోజనాలు పెడతానని అడిగింది, ఇప్పుడు అమ్మవారే ఈ డబ్బు ఇప్పించింది అనుకుంటాను అనుకుని చక్కగా ఆ డబ్బుతో ఊరందరికీ భోజనాలు పెట్టింది. దగ్గరుండి మరీ వడ్డించింది చాందిని. కాని ఆ భోజనాలకి ఆ ఊరి జనమే కాక తనకి తెలియని కొత్త ముఖాల జనం కూడా వచ్చి భోజనాలు చేసి వెళ్లడంతో చాందిని వద్దనలేకపోయింది. తర్వాత ఆ కొత్త జనం తిని లేచిన విస్తర్ల కింద డబ్బులున్నాయి. అలా కొత్తగా వచ్చి తిని వెళ్లిన వాళ్ళందరి విస్తర్ల కింద డబ్బు చూశాక చాందిని బామ్మతో ఇలా అంది, బామ్మ చూసావా, నీ పూజలు ఫలించాయి. అమ్మవారు మన కష్టాన్ని దూరం చేయడానికి ఎంత డబ్బు పంపించిందో, ఇక ఈ డబ్బుతో ఏడాది మొత్తం దసరా చేసుకోవచ్చు అని చెప్పి తన ఇంటికి లక్ష్మీదేవిగా వచ్చి తన కష్టాలు తీర్చిన అమ్మవారికి మనసులో నమస్కారం చేసుకుంది చాందిని. ఇక ఆ విజయదశమి తర్వాత చాందినికి తిరుగులేదు. ఆమెకు తిండికి బట్టకి లోటు లేనంత సంపాదన ఉంది. దాంతో బామ్మ పూజలకి కూడా ఏ లోటు జరగలేదు. చాందిని అనే అమ్మాయికి ముందు వెనుక ఎవరూ లేరు. తన చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవడంతో అనాథగా పెరుగుతూ వచ్చింది. బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉండేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చాందిని ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ, ఏ వ్యాపారం చేసినా పెద్దగా ఏమీ మిగలట్లేదు, ఏదైనా చేస్తే కొంచెమైనా ఆదాయం ఉంటే బాగుంటుందనిపిస్తుంది, కానీ అది జరగట్లేదు, ఇంకా ఏం చేస్తే బాగుంటుందో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా తనకి తొందరలో వినాయక చవితి ఉందన్న విషయం గుర్తొచ్చింది. ఆ ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, తొందరలో వినాయక చవితి ఉంది కదా, నా దగ్గర దాచుకున్న డబ్బులకి వినాయకుడి విగ్రహాలు కొని ఎక్కువ డబ్బులకు అమ్మితే చాలా బాగుంటుంది, నేను అనుకున్నట్టుగా ఎక్కువ ఆదాయం వస్తుంది అనుకుని తన దగ్గరున్న డబ్బు తీసుకుని వినాయక విగ్రహాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఏనండి, నేను విగ్రహాలు కొని అమ్ముదామని ఇలా వచ్చాను, మీరు ఈ చిన్న విగ్రహాన్ని ఎంతకిస్తారు? ఓ, నువ్వు వ్యాపారం చేయడానికి వచ్చావా? అయితే ఒక్కో విగ్రహాన్ని 50 రూపాయలకి ఇస్తాను, నువ్వు వాటిని 100 రూపాయలకు అమ్ముకో సరేనా అని చెప్పగానే ఎక్కువ లాభం వస్తుందనుకుని చాందిని సంబరపడుతూ, ఆ అలాగేనండి, మరి నాకు 50 విగ్రహాలు కావాలి, ఎప్పటి వరకు ఇస్తారు? నువ్వు మొత్తం డబ్బు కట్టి వెళ్ళు, ఎల్లుండి వచ్చి నీ విగ్రహాలన్నీ పట్టుకువెళ్ళు అంటూ చెప్పాడు. అతన్ని నమ్మి చాందిని తన దగ్గరున్న డబ్బంతా అతని చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళింది. అమ్మయ్యా, ఒక్క వినాయకుడి మీద 50 రూపాయలు మిగిలితే అన్ని విగ్రహాల మీద చాలా డబ్బు మిగులుతుంది, వినాయకుడి దయతో పండుగ అయ్యేలోగా మంచి డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుని ఎంతో ఆనందించింది. అలా 2 రోజులు అయ్యాక తెల్లవారగానే తన విగ్రహాలు తెచ్చుకుందామని అతనుండే ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ చూస్తే ఎవరూ కనిపించలేదు. అది చూసిన చాందినికి ఎక్కడో తెలియని ఆందోళన మొదలవుతుంది. ఏంటి, ఇక్కడ అతను కాని అతని సామాన్లు కాని ఏవీ లేవు, బహుశా ఇంటికి వెళ్ళాడేమో, వచ్చే వరకు ఇక్కడే ఉందాం అనుకుంటూ అక్కడే కూర్చుని ఎదురు చూస్తోంది. ఎంత సమయమైనా అతను రాలేదు. చాందినిలో కంగారు పెరుగుతూ ఉంది. ఇంతలో అటుగా ఒక ఆమె వచ్చింది. ఏవండి, ఇక్కడ వినాయకుడి విగ్రహాలు చేస్తూ ఒక అతను ఉండేవాడు, అతని గురించి మీకేమైనా తెలుసా? ఆ ఇక్కడే ఉండేవాడు, కానీ ఏమైందో తెలీదు, మొన్న సాయంత్రం అన్ని సర్దుకొని ఎటో వెళ్ళిపోయాడు అని చెప్పి వెళ్ళిపోయింది. అది విన్న చాందినికి గుండె పగిలినంత పనైంది.
ఓరి దేవుడా, అతను నన్ను మోసం చేయలేదు కదా అనుకుంటూ అతను చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాడేమో అనుకుని అంతగాలించింది. ఎక్కడా వాడి జాడలేదు. అప్పుడు తనకి మోసపోయానని అర్థమైంది. ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు ఇలా వృధా అయిపోతాయని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు వినాయక ఇలా చేశావు అని ఏడుస్తూ ఇంటికెళ్ళిపోయింది. ఆ రోజంతా చాందిని బాధతో గడిపింది. మరుసటి రోజు ఉదయం లేవగానే లానుకుంది. మోసపోయానని బాధపడుతూ కూర్చుంటే ఏం చేయలేను. జరిగిందేదో జరిగింది. ఆ వినాయకుడిని నమ్ముకొని నేను చెరువు మట్టితో వినాయకుడి విగ్రహాలు చేసి అమ్ముకుంటాను అనుకుంది. తర్వాత చెరువు దగ్గరికి వెళ్లి కావలసిన మట్టిని తెచ్చుకుంది. వాటితో విగ్రహాలు చేయటం మొదలెట్టింది. చూస్తూ చూస్తూ చాలా విగ్రహాలే తయారయ్యాయి. కాని వాటిలో ఏ ఒక్కటి అందంగా లేదు. ప్రతి విగ్రహంలో ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది. నాకొచ్చినంత వరకు చేశాను స్వామి, ఇంకా నువ్వే నన్ను కాపాడాలి అనుకుని ఆ రోజు నిద్రపోయింది. మరుసటి రోజు లేచి విగ్రహాలు అమ్మడానికి తీసుకెళ్ళింది. ఇంతలో ఒక ఆమె అక్కడికొచ్చి, వామ్మో, ఏంటి వినాయకుడు ఇలా ఉన్నాడు? ఒక్కదానికి తొండం లేదు, ఇంకోదానికి చెవులు లేవు. ఇది మాకొద్దు బాబోయ్ అనుకుని అక్కడి నుండి కొనుక్కుండా వెళ్ళిపోయింది. అలా చూసిన వాళ్ళంతా విగ్రహాలు బాలేవని కొనుక్కుండా వెళ్ళిపోయారు. దాంతో చాందిని ఏడుస్తూ, స్వామి, నిన్నే నమ్ముకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరికి నువ్వు అందంగా ఉండాలంట నాకేం చేయాలో తెలియక నిన్ను ఇలా తయారు చేశా. ఇక నిన్ను నా దగ్గర ఎవరు కొనరు అంటూ లేచి వెళ్ళిపోతూ ఉండగా ఒక విగ్రహం మెరుస్తూ, అమ్మా చాందిని, ఎందుకలా నన్ను వదిలేసి వెళ్తున్నావు ఇలాగా అంటూ పిలిచాడు. ఆ పిలుపు విన్న చాందిని తిరిగి చూడగానే ఒక విగ్రహం మెరుస్తూ ఉంది. స్వామి, నువ్వు నాకోసం వచ్చావా? అవును తల్లి, నా వల్ల నువ్వు బాధపడుతుంటే చూడలేక ఇలా వచ్చాను. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అనుకొని ఒక్కసారిగా విగ్రహాలన్నీ ఎంతో అందంగా మారిపోయాయి. మరియు విగ్రహాల సంఖ్య కూడా పెరిగింది. ఇక సంతోషంగా ఉండు సరేనా అంటూ మాయమయ్యాడు వినాయకుడు. అప్పుడు వినాయకుడు ఇచ్చిన వరానికి చాందిని ఎంతో సంతోషించింది. స్వామి, మీ రుణం ఎప్పటికీ మరచిపోలేను అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. తర్వాత అటుగా వెళ్తున్న జనాలు ఆ అందమైన విగ్రహాలు చూడగానే వచ్చి కొనటం మొదలెట్టారు. అలా అన్ని విగ్రహాలు అమ్ముడై చాందిని అనుకున్న డబ్బులు పొందింది. దాంతో చాలా సంతోషించింది.